ఈరోజు నేను పప్పుల పొడి తయారు చేసే విధానం చూపిస్తాను. ముందుగా పప్పులను మిక్సీ జార్లో తీసుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ చూపిస్తున్నాను మీకు. వీటిని మిక్సీ పట్టాలి. తర్వాత ఎండు కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ పట్టాలి. పప్పుల పొడిలో వేసి తర్వాత కారం రెండు స్పూన్, ఉప్పు తర్వాత వెల్లుల్లి కొన్నే వేసుకోవాలి, లేకపోతే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. ఇది కొన్ని వెల్లుల్లి వేసుకోవాలి. తర్వాత మిక్సీ పట్టాలి. అంతే, ఈజీగా పప్పుల పొడి రెడీ అవుతుంది. ఇది దోశల పైన చల్లుకోవడానికి, ఉప్మాలో పెట్టుకుని తినడానికి చాలా బాగుంటుంది. ఈజీ సింపుల్ రెసిపీ పప్పుల పొడి రెడీ.